హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మేము ఫొటోస్ అన్ని దిగిన తర్వాత చిన్నగా మా రాధక్క వాళ్ళ ఇల్లు అయితే చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రెన్స్. ఇది కావాలంట, ఇది మా రాధక్క వాళ్ళ ఇల్లు ఎంట్రెన్స్ అన్నమాట. డోర్ మెయిన్ డోరు, ఇటు లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇది ఇతను మా రాధక్క వాళ్ళ బాబు. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటా. మొత్తం కొంచెం చచ్చితే పెట్టింది మా అక్క, కాకపోతే ప్లేస్ మాత్రం చాలా ఉంది. నెక్స్ట్ హాల్, హాల్ అంటే ఇది హాల్. ఇలా ముందుకు వెళ్తే ఇటు ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది దేవుడి గది. ఇది ఫ్రిడ్జ్. ఇది ఒక టేబుల్, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. వాటర్ ప్యూరిఫై, గ్యాస్. ఇది కిచెన్ సెట్ చేసింది మాకు ఇట్లా. నెక్స్ట్ కిచెన్ నుంచి సే హాల్. ఇది ఒకటే హాల్ దా. నా వీడియో అయింది, నీకు చూసుడు అయింది. కో ఇటు నుంచి ప్లేస్ ఉందన్నమాట. దీన్ని ఏమంటారు, వరండా అంటారా? దీన్ని ఏమంటారు అక్క? సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. ఇంకా మా రాధక్క వాళ్ళ హౌస్ అయితే హోమ్ టూర్ అట్లా చేశాను అనమాట. సింపుల్గా చేశాను, మరీ డీప్గా అయితే చూపించలేదు. ఎందుకంటే హడావిడి వెళ్ళాము. అక్క నీట్గా అంటే నీట్గానే ఉంటుంది ఇల్లు ఎప్పుడు. కొంచెం హోమ్ టూర్ అంటే కొంచెం చదివేదేమో, బట్ బాగుంటుంది అనమాట. చూస్తే ఇల్లు మాత్రం మంచిగా అనిపిస్తుంది. లోపల అయినా బయట అయినా ప్లేస్ అయితే చాలా స్పేస్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ రోజు వాళ్ళ బాబుకి ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మేమైతే సెంటర్ నుండి ఫొటోస్ అన్నీ ఆ రోజు ఫొటోస్ దిగమని చెప్తే మేడం వస్తే మేము ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత కొద్దిసేపు రాధక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము. మామూలుగా ఇట్లా మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. కటింగ్స్ ఏమున్నాయి, కుట్టడం ఏముంది అని. మా సెంటర్లో రాధక్క నా వరకు అయితే మా రాధక్క ఫస్ట్ కుడుతుంది అన్నీ స్టిచ్చింగ్ అయితే. సో అన్నీ మేము రాధక్కనే అడిగి, ఏదైనా అయితే కుట్టకపోతే అక్కని అడిగి తెలుసుకుంటాం అనమాట. సో ఇంకా ఆ వీడియో అయితే అలా ఈ మమత కోసం అయితే షూట్ చేశాను అనమాట. శారీ కట్టుకుంది కదా ఆమె. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్.